Hello everyone, welcome to DSC Book Channel. Today's video, we have 8th class English grammar sambandhinchi noun phrase apposition gurinchi choddam. Aithe already ne noun phrase apposition gurinchi video cheyadam jarigindi. Indulo entante dani sambandhinchi exercise anetuvanti manam choodam jarugutundi. Asala first of all manam okasari noun phrase gurinchi gurtechukundam. Asala ee noun phrase in apposition ante enti choddam. Noun phrase in apposition ante actually ga a word or phrase used to rename or re-describe a nearby noun. అంటే దాని దగ్గర ఉన్నటువంటి నౌన్ని రీనేమ్ కానీ రీడిస్క్రైబ్ అంటే వివరించి చెప్తుంది అనమాట. అంటే నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అంటే ఏం కాదు, ఒక వర్డ్ కానీ ఒక ఫ్రేజ్ కానీ, అదేదండి ఒక వర్డ్ కానీ ఒక ఫ్రేజ్ కానీ అది ఏం చేస్తుంది అంటే మనకి దాని దగ్గర ఉన్నటువంటి నౌన్ని రీనేమ్ కానీ రీడిస్క్రైబ్ కానీ చేస్తుంది. అదేంటో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనకి కమల అనే నౌన్ ఉందండి. అంటే ఈ రెడ్ కలర్లో హైలైట్ చేసింది అంతా ఏంటండి, నౌన్ ప్రైజ్ ఇన్ అపోజిషన్ అండి. అంటే ఈ ప్రైజు దేని గురించి చెప్తుందండి, కమల గురించి చెప్తుందన్నమాట. అర్థమైందండి, ఇక్కడ ఈ ప్రేజు దేని గురించి చెప్తుందండి, కమల అనే నౌన్ గురించి చెప్తుందన్నమాట. అదేనండి, అప్పుడు దాన్ని ఏమంటారంటే ఈ కమల గురించి ఏదైతే చెప్తుందో దాన్ని నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అంటారు. అంటే దానికి ప్యారలల్గా ఉన్నటువంటి, దీనికి ప్యారల్ ఈ నౌన్కి ప్యారలల్గా ఉన్నటువంటి ఈ ఫ్రేజ్ని ఏమంటారండి, నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అంటారు. అంటే దానికి ప్యారలల్గా ఉంది అని అర్థం అనమాట. అదేనండి, అది ఇక్కడ మనకి ఇక ఎక్సర్సైజ్లు ఉన్నాయి నౌన్ ఫ్రేజ్ అండ్ అపోజిషన్ గురించి మనం చూద్దాం. ఇక్కడ మనకి ఈ సెంటెన్స్లో చూస్తే మహేష్ ఈజ్ మై ఎల్డర్ బ్రదర్ హీ లివ్స్ ఇన్ ఢిల్లీ అని ఉంది. అయితే ఇక్కడ మహేష్ డాష్ లివ్స్ ఇన్ ఢిల్లీ, మనం అరేంజ్ చేయవలసినటువంటి ఈ నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అంటే మనం గుర్తించవలసినటువంటి నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే ఈజ్ మై ఎల్డర్ బ్రదర్ అనేటువంటిది మనకి ఇక్కడ నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ కింద రావడం జరుగుతుంది. ఈజ్ మై ఎల్డర్ బ్రదర్ అనేటువంటిది ఇక్కడ నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్. ఎందుకు అంటే మనకి ఈ మహేష్ అనే నౌన్ గురించి, మహేష్ అనే నౌన్ గురించి ఇక్కడ వివరించగలిగేది ఈ నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషను. అదే ఇక్కడ ఈజ్ మై ఎల్డర్ బ్రదర్ అంటే మహేష్ ఎవరు అని చెప్పడం జరుగుతుంది. అదే నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అనమాట. ఆ విధంగా ఫస్ట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ సెకండ్ వన్ చూస్తే సరోజినీ నాయుడు ఈజ్ ప్రాపర్లీ నోన్ యాజ్ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా, షీ రోట్ మెనీ పోయమ్స్ ఇన్ ఇంగ్లీష్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే సరోజినీ నాయుడు డాష్ రోట్ మెనీ పోయమ్స్ ఇన్ ఇంగ్లీష్ అంటే సరోజినీ నాయుడు అనే నౌన్ గురించి మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే, అంటే ఈ నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అంటే ఏంటి, ఏం చెప్పుకున్నాం, ఏ ఫ్రేజ్ ఆర్ వర్డ్ యూజ్ టు రీనేమ్ ఆర్ రీడిస్క్రైబ్ ఏ నియర్ బై నౌన్. అంటే ఈ నియర్ బై నౌన్ అంటే సరోజినీ నాయుడు అనే నౌన్ని ఇక్కడ వివరించగలిగేది ఈ నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషను. అదేంటి అంటే ఇక్కడ మనకి ద నైటింగేల్ ఆఫ్ ఇండియా అనేటువంటిది మనకి ఇక్కడ నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అనమాట. ద నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీ నాయుడు ద నైటింగేల్ ఆఫ్ ఇండియా రోట్ మెనీ పోయమ్స్ ఇన్ ఇంగ్లీష్ అనమాట. అంటే ఇక్కడ నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషను, నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ ఏంటంటే ఇక్కడ నైటింగేల్ ఆఫ్ ఇండియా అనేటువంటిది నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్. ఇక మూడో చూద్దాం, రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ కాల్డ్ గురుదేవ్, హీ వాజ్ అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ ఇన్ 1913. ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ అనేటువంటిది నౌను, దీన్ని వివరించేటువంటిది ప్రపోజిషను నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషను. ఆ అపోజిషన్ ఏంటంటే ఇక్కడ మనం ఈ సెంటెన్స్లో ఇక్కడ మీరు చూస్తే కాల్డ్ ఈజ్ కాల్డ్ గురుదేవ్ అనేటువంటిది నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్. అంటే రవీంద్రనాథ్ అనే ఠాగూర్ అనే నౌన్ని ఇంకా వివరించి చెప్తుంది, ఎవరు అని వివరించి చెప్తుంది. ఈ కాల్డ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ కాల్డ్ గురుదేవ్, ఇక్కడ నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ ఏంటంటే ఈజ్ కాల్డ్ గురుదేవ్. ఇక ఫోర్త్ వన్ చూస్తే మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్, ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ నేపాల్. ఇక్కడ మనకి మౌంట్ ఎవరెస్ట్ అనేటువంటిది ఈ నౌను దీని గురించి రీడిస్క్రైబ్ చేస్తుంది. అదేంటంటే నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్, ఇక్కడ నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ సెంటెన్స్లో ఏంటి అని గుర్తుపెడదాం. ఇక్కడ
ద హయ్యెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ అనేటువంటిది ఇక్కడ నౌన్ ప్రైజ్ ఇన్ అపోజిషన్, ద హయ్యెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ అనేటువంటిది నౌన్ ప్రైజ్ ఇన్ అపోజిషన్ విధంగా మనం చేయొచ్చు. ఇక ఈ విధంగా చేయొచ్చు మీరు. ఇంకా నేను ఇలాంటి దీనికి సంబంధించి నౌన్ ప్రైజ్ అపోజిషన్ సంబంధించి ఇంకా ప్రాక్టీస్ అనే ప్రాక్టీస్ బిట్లు అనేటువంటి మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.